ప్రయత్లో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక పురుల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఇరవై ఆరవ కీర్తన కొన్ని విషయాలు మనం ఇందులో చూద్దాం ధ్యానిద్దాం ఒక గొప్ప దీవెన మనం పొందుకుందాం ఈ కీర్తన ధావిధి వ్రాసినట్లు ప్రారంభంలోనే మనం చూస్తాము అనేక కీర్తనలు దావిదు రాసినవి మనం చదువుతూ ఉంటాము అనేక కీర్తనలు ఉన్నప్పటికీ దావిదు వ్రాసిన కీర్తనలో ఒక విశేషతను సంతరించుకుని ఉంటుంది మనం ఆ ఆశీర్వాదకరమైన లేక ఆ వాక్యం యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం హృదయ అంతర్భాగాలలో నుంచి పెళ్ళు ఒక ప్రవాహంలా ఉంటుంది దావీదు యొక్క మాటల శైలి ఎంతో ఆశీర్వాదాన్ని మాత్రమే కాకుండా ఒక శుద్ధీకరణను ఒక విమర్శను కలిగిస్తాయి దావిది మాటలు అందుకే చూడండి ఈ కీర్తన మొదట్లోనే ఒక చక్కటి మాట ఆయన వ్రాసాడు నేను చదువుతున్నాను ఆ మాటని యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము పురిలా చూడండి ఈ మాట మాట్లాడడానికి కాస్త గడ్స్ కావాలండి ఎందుకంటే దేవుని ఒక వ్యక్తి నాకు తీర్పు తీర్చుము అని అంటున్నాడంటే అక్కడే మనం అతడు ఎంత యథార్థవంతుడు అనేది మనం అర్థం చేసుకోవాలండి ఎందుకంటే మనం ఆరాధించమన్న ప్రభు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన హృదయ అంతర్భాగాలు చూస్తాడు పైరూపాన్ని కాదు గుండె లోతులు చూస్తాడు మనుషులుగా మనం పై రూపాన్ని చూసి మురిసిపోతాం భక్తిని వేషంలో చూస్తుంటాం కానీ దేవుడు అలా కాదు కదా ఆయన హృదయ అంతర్భాగాలలో ఉద్భవించే ప్రతి ఆలోచన ప్రతి ఆశను ఆయన పరిశీలించి పరీక్షించి తెలుసుకుంటాడు ఆయన అగ్ని కలిగిన వాడని ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం కదా మరి అంతటి శక్తి కలిగిన దేవుడిని నేను ఎంత యథార్థవంతుడని ఉన్నానో నీకు తెలుసు నీవు నాకు తీర్పు తీర్చుము అని అనడంలో ఆయన అంత యథార్థమైనటువంటి వ్యక్తిగా దేవుని ఎదుట నడిపించబడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక పాత నిబంధన భక్తుడైనటువంటి దావీదే అంత నిశ్చలమైనటువంటి నిశ్చేతతో మీరు నాకు న్యాయం తీర్చవచ్చు నేను యథార్థవంతుడను అని చెప్పగలుగుతున్నాడంటే ఈరోజున స్థితి మన క్రొత్త నిబంధన సంఘసభ్యులం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారం ఆయన రక్తం చేత విమోచించబడిన వారు మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఎవరికి వారమి మనం విమర్శించుకోవలసిన అవసరం ఉంది చూడండి ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను ఎంత యథార్థత కలిగిన వాడై ఆ మాట అనగలుగుతున్నాడు అనంటే ఈ మొదటి వాక్యంలోనే మనం చదువుతాము ఏమియు సందేహింపకుండా యహోవ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఇప్పుడు చూడండి అతనికి ఉన్న నమ్మకంలో ఏ మాత్రం కూడా సందేహం లేదంటండి వాస్తవంగా మనం నమ్ముతాం ఎలా నమ్ముతాము అని అంటే అపనమ్మకంతో కూడా కలిసిన నమ్మకం మనకు ఉంటుందండి అంటే ఎలా ఉంటుందంటే దేవుడు అద్భుతాలు చేస్తాడండి ఆయన విడిపిస్తాడండి ఆయన పోషిస్తాడండి అదేనండి మా వాళ్ళలో ఒక ఆయన్ని కాస్త నేను సహాయం చేయమని అడిగాను అందాక వెళ్ళొద్దామని వెళుతున్నానండి అని చెప్తారు మళ్ళీ అదే నడుతా ఏం చెప్తారు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు విడిపిస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు ఇలాంటి మాటలు ఈ రెండు కలగంపున కనబడతాయండి దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తాము ఒకవేళ స్వస్థపరచకపోతే అన్నట్లుగా మాట్లాడతాం దేవుడు నడిపిస్తాడు అని చెప్తాము మన ప్రయత్నం మనకు ఉండాలి కదండి అంటూ సాగి వెళుతుంటాము ఇలాంటి అనుభవాలు నాలో మీలోని కాదు ఇంచుమించుగా అందరిలో పొడ చూపుతూ ఉంటాయి కానీ ఈ భక్తుని మనం ఎదుట ఉంచుకొని మనల్ని మనం సరిచేసుకోవడానికి కనుక మనం ఈ వాక్యాన్ని ధ్యానించగలిగితే ఈయన దేవుని నమ్మేడట ఆ నమ్మికలో ఎలాంటి లోటు అంటే ఒక పూర్ణమైన నమ్మకం పూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడిన దేవుని ఆనుకొనిన అనుభవాలు ఈయన కలిగి ఉన్నాడు అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాడు నీవు నాకు తీర్పు తీర్చుము అంటే నేను ఎంత నిన్ను నమ్మి ఉన్నానో ఎంత నీ మీద ఆధారపడి ఉన్నానో నీకు తెలుసు అన్నట్లుగా దేవునితో ఆయన మనవి చేసుకొని నా ప్రియమైన దేవుని బిడ్డ ఎంతటి గొప్ప కార్యానికైనా పునాది నమ్మికండి అందుకే దేవుని వాక్యులు మనం చదువుతాము నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని వ్రాయబడి ఉందండి నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాక్యం వ్రాయబడి ఉందండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ నమ్మికను పూర్తిగా సంపూర్తిగా మనం కలిగిన వారమై ఉండాలి అప్పుడే దైవ గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి రెండవ అనుభవాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే మూడవ వాక్యంలో మనం గమనించినప్పుడు నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యము ననుసరించి నడుచుకునుచున్నాను మరి ఇలాంటి అనుభవాలు కలిగిన వాడు ధైర్యంతో మాట్లాడక ఇంకెలా మాట్లాడతాడండి ఈ రెండవ అనుభవం మనం గమనిస్తే నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను అంటే ఈయన నిత్యము చూసేది దేనిని అనంటే దేవుడు చూపించే కృపనండి కష్ట క్లిష్ట పరిస్థితులు అతను ఎదుటి నిలిచినప్పుడు అభ్యంతరాలు అవరోధాలు ఆటంకాలు అపజయాలు ఎదుటి నిలిచినప్పుడు వాటిల్ని చూస్తూ కృంగిపోవట్లేదు వాటిని చూస్తూ నలిగిపోవట్లేదు అదైన పోవట్లేదు ఏమవుతుందో అనే కలవరంతో కన్నీళ్లు కాల్చట్లేదు ఎలాంటి పరిస్థితులు ఆయన ఎదుటి నిలిచినప్పటికీ ఆయన తన కనుల ఎదుట కృపనుంచుకొని ఉన్నాడంట అంటే ఎప్పుడైనా ఆ కృపని ఏ పరిస్థితులు నాకు ఎదురైనా నాకు దేవుని కృప ఉంది ఆ కృప నన్ను తప్పిస్తుంది ఆ కృప నన్ను రక్షిస్తుంది ఆ కృప నన్ను సంరక్షిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ కృపను కనుల ఎదుట ఉంచుకునే వ్యక్తి ఒక మాట నేను చెప్పన కదల్చబడండి ఎందుకంటే దేవుని కృప ఆకాశము కంటే ఉత్తమమైనది ఉన్నతమైనది అని వాక్యం చెప్తుంది అది కొంతకాలమే మనతో ఉండేది కాదు శాశ్వతమైనదని వాక్యం చెప్తుంది మరి ఈ రోజున మన కనుల దగ్గర ఏం ఉంచుకుని ఉన్నా నేను అనకూడదు కానీ కొందరు ఎప్పుడు ఎవరిని చూస్తుంటారంటే ఎవరైతే నలిగిపోయారో పడిపోయారో చెడిపోయారో దేవునికి దూరమైపోయారో అలాంటి వారి మీదకి మన దృష్టి వెళుతుందండి విశ్వాసంలో పతనమైపోయి విశ్వాసంలో బలహీనమైపోయి విశ్వాసంలో దూరమైపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదండి వాళ్ళ మీదకి వెళుతుంది ఓ వాళ్ళు ఎంత పెద్ద భక్తులో వాళ్ళే అట్లా అయిపోయారు వీళ్ళు ఎంత పెద్ద భక్తులో వీళ్ళే ఎలాగైపోయారు వాళ్ళు ఎంత విశ్వాస వీరులో వాళ్ళే ఎలాగైపోయారు ఇంకా నాది అన్నట్లుగా వాళ్ళతో పోల్చుకుంటాము వాళ్ళతో మనం సరితించుకుంటాము అందుకే ఆ అపజయాల ఊపిలో నుండి మనం బయటకు రాలేకపోతామండి ప్రియమైన సహోదరులరా కానీ మనము మన కనులు ఎదుట ఉంచుకునవలసింది నశించిపోయిన వారిని కృంగిపోయిన వారిని చెడిపోయిన వారిని పడిపోయిన వారిని దేవునికి దేవుని సన్నిధికి దూరమైపోయిన వారిని కాదు కానీ ఏ స్థితిలో నుంచి అయినా మనల్ని లేవనెత్తగలిగిన ఆయన కృపని మన కనుల ఎదుట ఉంచుకోవాలి అప్పుడే మనం ధైర్యంగా ప్రభు ఎదుట మనం నిలబడగలుగుతాము జయముతో ప్రభుని స్థుతించగలుగుతామండి నా ప్రియమైన వారిరా జీవితం అనేది ఒక పోరాటం ఒక యుద్ధరంగం నేను ఇంకా మీకు నాకు తెలిసిన మాటలు చెప్పాలనుకుంటే జీవితం అనేది పోలబాటేమీ కాదు ఎన్నో అభ్యంతరాలు అవాంతరాలు ఆటంకాలు నిందలు అవమానాలు ఇవన్నీ జీవితంలో అవి కూడా భాగమేనండి మన నరాలలో రక్తం ఎలా ప్రవహిస్తుందో మన జీవితంలో ఇవి కూడా మనల్ని విన్నట్టు ఉంటాయి కడుపులో చల్ల తగ్గకుండా కంటికి నిద్ర తగ్గకుండా నోటికి తిండి తగ్గకుండా ఇంట్లో జనంతో బంగారుతో వైడూర్యాలతో వైభవాలతో ఊరంతా నాదేనా ఊరేగదామని మనం ఎప్పుడు అనుకోకూడదండి అవి ఏవి శాశ్వతంగా మనతో ఉండేవి కావండి జీవిత అనుభవాలలో ఎన్నో ఎత్తు ఫలాలు మనం చూడవలసి వస్తుంది అన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో మన జీవితంలో ప్రతి అడుగున ప్రతి క్షణమున మనల్ని ఆవరించి ఉండవలసింది దేవుని కృప దేవుని కృప ఆయన కృప లేనిదే క్షణం కూడా మనం బ్రతుకులేమండి ఆ కృపను వెంబడించి ఆ కృపను పొందుకుంటూ ఆ కృపలో మనం విజయవంతంగా ముందుకు సాగాలనే కానీ ఎదురవుతున్న వాటిల్ని చూసి మనం కుంగిపోకూడదు అందుకే భక్తుడు ఆయన కనులు ఎదుట దేవుని కృపను ఉంచుకొని ఉన్నాడట మీరు కీర్తనల్లో దావిదీ జీవితంలో చూడండి మనం చాలాసార్లు మనం చదువుతాము కృప కృప అని కృపను కీర్తిస్తాడు పరిశుద్ధులు పౌలు అంటాడు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అయ్యున్నాను అంటాడు మరి ఈరోజున మనం ఆ కృప మీద ఆధారపడి ఆ కృపను వేడుకొని ఆ కృపలు బలవంతులమై ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ కృపకు దూరమై చాలామంది చిన్న చిన్న వాటికి వాళ్ళు పడిపోవడం అంటే ఆధ్యాత్మికంగా పడిపోవడం కృంగిపోవడం కృషించిపోవడం అధైర్యపడిపోవడం ఇలాంటి అనుభవాలన్నీ మనం చూస్తున్నాము జాగ్రత్త పడవలసిన అవసరం మనకి ఎంతైనా కూడా ఉంది ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను నాలుగవ వాక్యంలో మనం చదివితే పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను ఇక్కడ ఒక సమర్పణ ఒక వేరుపట్టు జీవితాన్ని మనం చూస్తామండి ఈ కీర్తన నీవు నాకు తీర్పు తీర్చుము అని ఎందుకు అంత ధైర్యంతో చెప్పగలుగుతున్నాడంటే ఈయన అందరితో కలిసిపోయిన వ్యక్తి కాదండి నలుగురితో కలిసిపోయి వాళ్ళు మాట్లాడితే ఈయన అలా మాట్లాడడం వాళ్ళు ఎలా నడిపించబడితే ఈయన అలా నడిపించబడడం అలా లోకంతో లోకస్తులతో మింగిలైపోయిన వ్యక్తి కాదండి ఇతనికి ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను నాకు వారితో స్నేహం కుదరదు నాకు చెలిమి అవసరం లేదు వేషధారులతో నేను పొందు కోరనయ్యా ఈ రోజున లోకంలో మనం అలాగ బ్రతకాలని ఆశిస్తే ఎన్ని సుటిపోటి మాటలు బో ఈయన భక్తుడు అంటాయా ఒక్కడికే వచ్చింది భక్తి సరే ఈ కోణాన్ని ప్రక్కన పెడితే ఈరోజున ఈ వేషధారుడైన వారిని పనికి మాలిన కార్యక్రమాలలో తన వారిని ప్రక్కన పెట్టాలి అని అనుకుంటే ఈరోజున మనం వినే మాటలు ఏంటో తెలుసా ఏమండి అందరిని అలా త్రో చేసుకుంటే పనులు ఎలా జరుగుతాయండి పనులు జరగాలి కదండి అంటామండి కానీ దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేవుని సహాయం చేత ప్రతిదీ సాధించగలుగుతాడు ప్రతిదానిలో విజయాన్ని పొందుకోగలుగుతాడు ఎవరో వచ్చి సహాయం చేయాలి ఎవరో వచ్చి మన ప్రక్కన నిలబడాలి ఎవరో వచ్చి మనకు త్రోవ చూపించాలని వ్యక్తుల మీద మనుషుల మీద ఆధారపడడండి అందుకే ఈ కీర్తనాకారుడు ఈ లోక సంబంధమైన వ్యక్తులకి నేను దూరాన నిలిచిన వాడును చూడండి ఒక క్రైస్తవానికి వాస్తవంగా ఈ ప్రత్యేకత ఉండాలండి అంటే ఎవరిని పలకరించొద్దు ఎవరిని మనం మర్యాదగా చూడవలసిన అవసరం లేదు మన భక్తి పరులం కనుక ముక్కు మూసుకొని ముఖం తిప్పుకొని తిరగాలి అని కాదు దాని అర్థం ఈ భక్తిహీనులైన వారి సాంప్రదాయాలలో వారి యొక్క కార్యకలాపాలలో మనం పాలివారం కాకూడదండి వాళ్ళతో మనం కలిసిమెలిసి తిరుగుతున్నాం కనుక వాళ్ళ కార్యక్రమాల్లో మనం పాలొందకపోతే మరొక భావిస్తారు అని ఇలాగ లోక మర్యాదలు మనం చూడకూడదండి మనకు ఒక నియమం ఉంది మనకు ఒక ఉంది మనకు ఒక పరిధి ఉంది మనకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆజ్ఞలు లేని వాడు క్రైస్తవుడు కాడు కదా దేవుని మాటలు ధిక్కరించిన వాడు దేవునికి సన్నిహితుడు కాలేడు కదా అన్నప్పుడు ఈరోజున ఆ వేరైనటువంటి అనుభవాలలో చూడండి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి దిగు వచ్చిన మొట్టమొదటి రోజున ఆయన ఇచ్చిన సందేశం కూడా అదే మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు వేరై బ్రతకాలి ఆ వేరుపాఠాలు మనకు లేకపోతే మనం దైవశక్తిని పొందుకోలేము దైవ దీవునులు మనం పొందుకోలేమండి మనకు కనబడే సాంప్రదాయాలు కానివ్వండి సాంప్రదాయాలలో తన మనకులవుతున్న ప్రజానికం కానివ్వండి మనకు సంబంధించిన వారు కాదు మనకు సంబంధించినవి కావని వివేచన మనకు ఉండాలి ఎప్పుడైతే అలాంటి స్నేహం అలాంటి సాంగత్యాలకు దూరాన మనం ఉండగలుగుతామో ఆ ప్రత్యేకతను ఏర్పాటును మనం కలిగి ఉండగలుగుతామో మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడే ఆ శక్తి మనకు కలుగుతుందండి కానీ రోజున క్రైస్తవులు కూడా లోకస్తుల వల్ల సాంప్రదాయాలను చూడడం పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే మంచి రోజు ఎప్పుడండి అని అడగడం అండి ఎంత బాధాకరమైన విషయము దేవుడు మనకు అన్ని మంచివి 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 అని అనుగ్రహిస్తే దేవుని అనుమానించడం పిల్లరా మనం ఏదో చిన్న విషయమే కదా అనుకుంటాం ఆయన మనకు మంచివి అని అనుగ్రహించిన వాటిల్ని మంచివా కావా అని వేరొకరిని అడగడం అలా సందేహించడం దాని అర్థం ఏంటంటే సృష్టికర్త అనే దేవుని అవమానించడం ఎంతవరకు సభవండి అన్యుల వలె సాంప్రదాయాల పద్ధతులలో గుమ్మం ఉండాలండి కిటికీ ఇక్కడ ఉండాలండి ఇదిగో ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలా రావాలండి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలండి సర్వశక్తి కలిగిన దేవుడు ఎమ్మాలుయేలుగా మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన మన ముందు నడిచి మార్గమును సరాలము చేస్తూ ఎత్తుగా ఉన్న ప్రతి స్థలములను ఆయన చదులు చేస్తున్నాడు మరి ఆయన గుమ్మం ఇక్కడుందా అని అడగట్లేదు కదా ఆయన మన ముందు వెళుతున్నాడు ఆయనను వెంబడించి మనం వెళుతున్నాము ఆయనతో అడుగులు వేస్తున్నాం కనుక నా ప్రియ సహోదరులారా ఈ వేర్పాటు జీవితం కలిగిన వాడు గనుకయే ఆయన నాకు న్యాయము తీర్చుము నేను యథార్థవంతుడు ప్రవర్తించుచున్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఆఖరిగా మరొక్క మాట చెప్తాను వాక్యం అండి యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును స్తోత్రం కలుగునుగాక ఈ నాలుగవ అనుభవం ఏంటంటే నీ బలిపీఠం దగ్గర నేను చేరుతానయ్యా ఆ బలిపీఠం దగ్గర నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును అంటే చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదండి మేలులు అనుభవించడం ఒక వంతు అయితే ఆ మేలుల నిమిత్తమై దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లించడం అనేది గొప్ప విషయం అండి కొందరు చూడండి ఎన్ని మేలులు చేసినా వాళ్ళకి కృతజ్ఞత అనేది ఉండనే ఉండదండి అయ్యో దేవుడు ఏ పరిస్థితుల్లో నుంచి నన్ను లేవనెత్తాడు ఏ పరిస్థితుల్లో నన్ను స్వస్థపరిచాడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దాటించాడు కొంతైనా కూడా జ్ఞాపకం ఉండదండి అందుకే వాళ్ళ జీవితాలలో పరిధి అన్నట్లుగా ఆ ఆశీర్వాదాలు అంతవరకే కనిపిస్తాయి ప్రియులరా కానీ ఈ వ్యక్తి ఆయన బలిపీఠం దగ్గర చేరి దేవునికి కృతజ్ఞతాస్థితి చెల్లిస్తాడంటండి అంత మంచి మనసు యథార్థమైన హృదయం కలిగిన వాడు మీరు ఒక్కసారి పరీక్షించుకోండి ఎన్ని మేలులు మీరు పొందుంటారు ఈరోజు సజీవులై ఉన్నారంటే మరణాన్ని మరణాంధకారాన్ని ప్రభు తప్పించు కదా ఈ స్థితిలో మనల్ని సజీవులుగా ఉంచింది మరి కృతజ్ఞత కలిగి బ్రతకగలుగుతున్నామా ఆయనకి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితి చెల్లించగలుగుతున్నామా కుటుంబ సమేతంగా కూడుకొని ఆయనను ఆరాధించి స్థుతించగలుగుతున్నామా స్థుతించాలన్న హృదయం స్థుతించాలన్న కృతజ్ఞత కలిగిన భావం ఈరోజు కలిగి ఉంటున్నామా ప్రా మనం ప్రతి క్షణం మన నోట స్థుతి 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 ఒకవేళ బాహ్యంగా కనబడకపోయిన అంతరంగంలో స్థుతి సునాదం ఎప్పుడు ప్రతిధ్వనిస్తుండాలండి ఎందుకంటే ఒక్క క్షణం దేవుడు మనల్ని మర్చిపోతే మన జీవితం చీకటి అయిపోతుంది ఒక్క క్షణం ఆయన మనల్ని వైద్యులకి ప్రక్కకి వెళ్ళిపోతే మన జీవితం సాతను చేతులో శత్రు చేతులకు వెళ్ళిపోతుంది మరి ఆయన ప్రతి క్షణం మనకి నీరు కట్టి మనల్ని కాపాడుతూ కంచి వేసి భద్రపరుస్తున్నాడు కృతజ్ఞత కలిగి ఉండాలండి ఆయనను ఆర్భాటంగా స్థుతించాలి మహిమపరచాలి కనుక నా ప్రియులరా ఎలాంటి సుగుణములు ఈయన కలిగి ఉన్నాడు గనుక ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నాడు అలాంటి ధైర్యం మనం కలిగిన వారమై ప్రభు ఎదుటి నిలిచే కృప మనకు తలలో తలలోంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన తండ్రి జీవాధిపతి మీకు వందనాలు ఆనాడు మా పితుడైన దావీదు ఎంత యదార్థం కలిగిన వాడో ఎంత ధైర్యంతో ఆయన మీతో మాట్లాడిన మాటల్ని మేము చదువుతూ వచ్చాము తనకు కలిగిన సుగుణాల్ని కూడా మేము ధ్యానిస్తూ వచ్చాము అలాంటి అనుభవాలు మాకు కూడా మీరు ప్రసాదించి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీ చెట్లు సమర్పించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు పేరటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రాముఖ్యంగా జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న వారందరికీ నిండు ఆయుషు ఆరోగ్యము క్షేమము దీవెన కలుగుగాక